నీటితో ఆడుకోవడం పిల్లలకు సరదాగానే ఉంటుంది మరియు ఇది నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మీరు పిల్లలకు ఒక చిన్న కప్పు మరియు ఒక పెద్ద గిన్నె ఇచ్చి ఈ విధంగా అడగండి ఆ గిన్నె నింపడానికి ఎన్ని కప్పుల నీరు కావాలి అనుకుంటున్నారు మొదట పిల్లవాడు ఒక అంచనా వేస్తాడు తరువాత కప్పుతో నీరు నింపి గిన్నెలో పోసి పరీక్షిస్తాడు వాళ్ళు ఏమి కనుక్కున్నారో దాని గురించి మాట్లాడండి ఆ గిన్నిని నింపడానికి ఎన్ని కప్పులు అవసరం ఇది నువ్వు అంచనా వేసిన కప్పులు సంఖ్యల కన్నా ఎక్కువ లేక తక్కువ ఏమి జరుగుతుంది అన్నదాని గురించి ఊహించడం పరీక్షించడం మరియు దాని గురించి మాట్లాడడం వలన పిల్లవాడు ఒక శాస్త్రవేత్త వలె ఆలోచించడం నేర్చుకుంటాడు